రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి శూన్యమని జీవీఎల్ నరసింహారావు అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో బీజేపీ హిందూపురం జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. అనంతరం కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయాలకు భక్తులు కానుకల రూపంలో కోట్ల రూపాయలు చేకూరుస్తున్నారన్నారు. ఇంత ఆదాయం ఉన్న దేవాలయాలను ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేదని, భక్తులు ఇచ్చే కానుకల ద్వారానే అభివృద్ధి చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల వివరాలు మొత్తం ప్రజాక్షేత్రంలో ఉంచాలని, లేని పక్షంలో తాము దేవాలయాలను దర్శించి ఆలయ వివరాలన్నీ ప్రజల ముందు ఉంచుతామన్నారు. क्षेत्र श्री काद्री लक्ष्मी नरसिंह स्वामी वारी देवस्थान वारी स्वामी वारी दर्शन सवेश जी अभी महाभाग्य भावस्था इंत पवित्र स्थान मरी स्था भक्त का रूप में कावी इतर रूप में कोट रूपये आदायानी देवाली वीर द्वारा चकूरत మరి దాదాపుగా 11 కోట్లకు వరకు ఉండొచ్చు ఆదాయం అని చెప్పి నేను వాకప్ చేస్తే తెలిసింది. కానీ ఈపైన కయ్యేటువంటి ఖర్చు ప్రభుత్వానికి దాదాపుగా 1 కోటి రూపాయలు మించి ఉండకపోవచ్చు. సో ఇంత అత్యంత సంపన్నమైనటువంటి ఆలయాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వ నిధులే అవసరం లేదు. ఈ ఆలయంలో వచ్చిన భక్తులు ఇచ్చినటువంటి కానుకలతోనే भक्त समर्पितटे वाटर अत्यंत अद्भुत पुण्यक्षेत्र का इंका अभिवृद्धि चयचु इंफ्रास्ट्रक्चर डेवलप चयचु काबट्टी नैन राष्ट्र प्रभुत्वा मुख्य देवादाय शाख मंत्री वेलंपल्ली श्रीनिवास गारिनी डिमांड राष्ट्र में उसे प्रतिष्ठात्मक प्रसिद्धि चंदन देवालय विवराल प्रजा समक्ष प्रती देवाली वे संवस आदाये खर्चे आदायानी मिगन आदायानी आ देवालय अभिवृद्धि की उपयोग दी पूर्ति विवराल तो प्रजल मुझे पेटाली लेकिन प्रसिद्धि चंदन प्रती देवाली वेली आटण भक्त मुदे राष्ट्र प्रभुत् प्रश्न पनी मे